అధ్యక్ష, ఈరోజు మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇవాళ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్లు కూడా ఈ బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టమని ఈ 0.5% ఎఫ్ఆర్బిఎంను వారు 0.5% ఎఫ్ఆర్బిఎంను వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నారు అధ్యక్ష. నిన్నగాక మొన్న కొత్తగా అధికారంలోకి వచ్చిన కర్ణాటక రాష్ట్రంలో కూడా మేము ఈ 0.5% ఎఫ్ఆర్బిఎం వాడుకుంటామని వాళ్ళ బడ్జెట్లో పొందుపరిచారు అధ్యక్ష. నేను దయచేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టడానికి అంగీకరించొద్దని, ఈ 0.5 ఎఫ్ఆర్బిఎంను తీసుకోవద్దని కూడా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఆనాడు కేసీఆర్ గారు ఆలోచించింది ఒక్కటే, 35,000 కోట్లు ముఖ్యమా, 70 లక్షల మంది రాష్ట్ర రైతుల ప్రయోజనాలు ముఖ్యమా అని ఆలోచించినాం అధ్యక్ష. 35,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చే అదనపు అప్పు సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు మాట్లాడడం ఇది అవాస్తవము. రైతులకి వ్యవసాయపు కరెంటుకి బిల్లు కట్టమని ఏ చట్టము ఏ కేంద్ర ప్రభుత్వం రికమెండ్ చేయలేదు. నేనెందుకు ఇంటర్వ్యూ అవుతానంటే, గతంలో మీ ముఖ్యమంత్రి ఆ విషయంలో అబద్ధాలు మాట్లాడిండు, ఈరోజు మీరు అబద్ధాలు మాట్లాడుతున్నారు. బిల్లు కట్టమని చెప్పలేదు, నేను ఆ పార్లమెంట్ కమిటీ సభ్యుణ్ణి, నేను ఆ పార్లమెంట్ కమిటీ సభ్యుణ్ణి. ఆ విషయం పదే పదే మీరు ప్రస్తావించడం, దయచేసి అవాస్తవాలు శాసనసభలో ప్రస్తావించొద్దు. బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టాలని చెప్పింది నిజమా కాదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా, బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టాలని నిజమా కాదా అధ్యక్ష? ఒకవేళ రైతుల నుంచి బిల్లు వసూలు చేయాలని చెప్పి ఆ రిఫార్మ్స్ లో ఉన్నట్టుగా హరీష్ రావు గారు శాసనసభలో ఇప్పుడే చెప్పారు. ఆ రిఫార్మ్స్ లో రైతుల నుంచి బిల్లు వసూలు చేయమని చెప్పి ఎక్కడా లేదు అని ఆ పార్లమెంట్ కమిటీ సభ్యుడిగా మీకు చెప్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, నేను స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా, బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టాలి, ఎంత కరెంటు కాల్చినో లెక్క తేల్చాలని ఆ రిపోర్ట్ లో ఉందా లేదా అది చెప్పండి. అధ్యక్ష, నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఉచిత వ్యవసాయానికి ఉచిత విద్యుత్తులో వాళ్ళు ఏమన్నారు, రైతులు బిల్లు కట్టాలని చెప్పి రిఫార్మ్స్ లో ఉందని, ఆ రిఫార్మ్స్ లో రైతులు బిల్లు కట్టాలని లేదు అని నేను ఆ పార్లమెంట్ కమిటీ సభ్యుని మీకు చెప్తున్నా. ధన్యవాదాలు హరీష్ రావు గారు. మీటర్లు పెట్టాలని మాత్రం వారు అంగీకరించారు, దాని మీద వాళ్ళు క్లారిటీ ఇవ్వలేదంటే వారు అంగీకరించారు, వారికి ధన్యవాదాలు. ఒకటి, రేపు సరే విద్యుత్ మీద డిస్కషన్ ఉంది, మా జగదీష్ రెడ్డి గారు డీటెయిల్ గా చెప్తారు. అధ్యక్ష, అధ్యక్ష, ఎందుకంటే అధ్యక్ష, ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ వైఖరి ఎట్లా ఉందంటే, గతంలో గ్యాస్ సిలిండర్ల విషయంలో ఏం చేసింది అధ్యక్ష, డబ్బులు మీరు కట్టి ఫుల్ సిలిండర్ తీసుకోండి, సబ్సిడీ మీ అకౌంట్ లో వేస్తామని అలా దించారు. దించినాక ఏం చేసింది అధ్యక్ష, సబ్సిడీ సిలిండర్ ధర 1,000 రూపాయలు అయింది, సబ్సిడీ మాత్రం ఎత్తేసింది అధ్యక్ష. ఇది కూడా అట్లనే ఉంటుంది అధ్యక్ష, రేపు మీటర్లు పెడతారు, ఎల్లుండి బిల్లులు పంపించి కడితేనే చేస్తామని చెప్పి మెలిక పెట్టేటువంటి ప్రభుత్వం ఉన్నది అధ్యక్ష. ఈరోజు జాతీయ అంతర్జాతీయంగా చూస్తే జిఎస్డిపి వర్సెస్ డెట్ రేషియోలోనే అప్పులు చూస్తారు అధ్యక్ష. ఇందాకనే నేను చెప్పినట్టు ఆర్బిఐ స్టేట్ ఫైనాన్షియల్ ప్రకారంగా అప్పులు తక్కువగా తీసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలో 22 రాష్ట్రాలు తెలంగాణ ఉన్నాయి. ఒకసారి జిఎస్డిపి టు డెట్ రేషియో ప్రకారం కొన్ని రాష్ట్రాల రుణాలు చూస్తే పంజాబ్ 48.7%, రాజస్థాన్ 40.6%, కేరళ 38.9%, ఉత్తర్ప్రదేశ్ 36.4%, తమిళనాడు 31.5%, మధ్యప్రదేశ్ 29.8%, ఛత్తీస్గఢ్ 28.6%, కానీ తెలంగాణ తీసుకున్న రుణం కేవలం 28.2%. ఇది ఆర్బీఐ తేల్చినటువంటి లెక్క అధ్యక్ష. ఈ పట్టిక కావాలంటే గౌరవ సభ్యులందరికీ కూడా నేను పంపిస్తాను అధ్యక్ష. ఈ అత్యధిక రుణాలు తీసుకున్న పంజాబ్, రాజస్థాన్ రెండు కూడా నిన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలే అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, దేశంలో ఎప్పటి నుంచో ఉండి స్థిరపడ్డ రాష్ట్రాలు, ఆర్థికంగా బలపడ్డ రాష్ట్రాలు తెలంగాణ కంటే ఎక్కువ అప్పులు తీసుకున్నాయి. వివక్షతో, విద్రోహంతో విధ్వంసమైన తెలంగాణ పునర్నిర్మాణం కోసం, ప్రజల ఆకాంక్షల్ని వేగవంతంగా తీర్చడం కోసం తెలంగాణ అప్పు వాటికన్నా చాలా తక్కువగా ఉన్నది అధ్యక్ష.
తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ శాతం రుణాలు దీర్ఘకాలిక రుణాలు. ఈ రుణాలు 58% పదేళ్ల తర్వాత చెల్లించాల్సినవి. రీపేమెంట్ ఒత్తిడి కూడా తక్కువగా ఉన్న రాష్ట్రం మనది. ఇది ఆర్బీఐ చెప్పిన లెక్క. ఆర్థిక పరిపృష్టి ఉన్న రాష్ట్రం కావడం వల్లనే రీపేమెంట్ కెపాసిటీని దృష్టిలో ఉంచుకొని అప్పు ఇచ్చిన సంస్థలు కూడా తక్కువ వడ్డీకే రుణాలు చెల్లించేందుకు ముందుకు వచ్చాయి. వడ్డీ చెల్లింపుల విషయంలో తెలంగాణపై ఉన్న ఒత్తిడి కూడా తక్కువనే అధ్యక్ష. అవి చూస్తే ఒకసారి పంజాబ్ 24.4%, హర్యానా 23.5%, బెంగాల్ 20.6%, తమిళనాడు 20%, గుజరాత్ 15.1%, తెలంగాణ కేవలం 15% మాత్రమే అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇవాళ వాళ్ళు నేను ఇందాక చెప్పే ప్రయత్నం చేసిన అప్పుల పరిమాణాన్ని ఎక్కువగా చూపించేందుకు కార్పొరేషన్ లోన్లను కలిపి ఇదంతా ఎక్కువగా తీసుకున్నారని చూపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఉదాహరణకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉంటుంది అధ్యక్ష. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా మనం అప్పు ఎందుకు తీసుకుంటాం అధ్యక్ష? ఇట్ ఈజ్ ఎ టెంపరీ అరేంజ్మెంట్. రైతులకు మనము 2 రోజుల్లోగా డబ్బు చెల్లించాలని, తీసుకున్న వడ్లకు వెంటనే డబ్బులు ఇవ్వాలని మనము లోన్ తీసుకొని రైతులకు పేమెంట్ చేస్తాం అధ్యక్ష. మనకు ఎఫ్సిఐ నుంచి డబ్బులు వచ్చిన తర్వాత ఆ డబ్బు తిరిగి బ్యాంకులకు మనం కట్టడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా డబ్బులు రావడానికి కొంత టైం పడుతుంటుంది. అది మనం ఆ టైం పీరియడ్లో మనము అప్పు తీసుకొని అటు రైతులకు ఇబ్బంది కాకుండా మనం ముందుకు పోతూ ఉంటాం. కానీ ఏంటంటే వీళ్ళు ఇదంతా కూడా ఇదేదో రాష్ట్ర ప్రభుత్వ అప్పు, అప్పుల కుప్పైందని చెప్పి చూపించేటువంటి ప్రయత్నం. అట్లే విద్యుత్ కార్పొరేషన్ల విషయంలో కూడా రేపు మంత్రి గారు డీటెయిల్గా చెప్తారు, నేను ఫోన్ కాని అధ్యక్ష. మనము విద్యుత్ కార్పొరేషన్ల విషయంలో కూడా మాజీ మంత్రి గారు జగదీష్ రెడ్డి గారు సభ్యులు డీటెయిల్గా చెప్తారు అధ్యక్ష రేపు. అయితే అధ్యక్ష, విద్యుత్ సంస్థలు కూడా వాళ్ళు ఎంతసేపు అప్పుల గురించి చెప్తున్నారు తప్ప ఆస్తుల కల్పన గురించి చెప్తలేదు. అది నేను నెక్స్ట్ లాస్ట్లో ఇన్ మై కంక్లూజన్ ఐ విల్ టెల్ సార్. అయితే ఇవాళ విద్యుత్ సంస్థల విషయంలో కూడా విద్యుత్ సంస్థలు కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం కోసం, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలను డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ మెరుగు చేయడం కోసం అప్పులు తీసుకుంటారు. ఎప్పుడైతే విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమవుతుందో దాన్ని ఏం చేస్తారు అధ్యక్ష? ఆ ఉత్పత్తి ప్రారంభమైనప్పుడు వచ్చిన ఆదాయం నుంచి వాళ్ళు అప్పులు చెల్లించుతూ ఉంటారు అధ్యక్ష. అధ్యక్ష, ఇలా అప్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా చూడాలి కదా అధ్యక్ష, ఇతర దేశాలది కూడా చూడాలి. ఇదేదో ఎక్కడ ఈ దేశంలో జరగంది ఇక్కడ జరిగింది? ఇలా మనకంటే ఇతర రాష్ట్రాలు ఎక్కువ తీసుకున్నాయి. మన కేంద్ర ప్రభుత్వం కూడా మీరు చూస్తే అధ్యక్ష, 2014-15 భారతదేశపు అప్పు 2,42,542,521 కోట్లు, 2023-24 నాటికి 1,69,46,667 కోట్లు. అంటే జీడిపిలో డెట్ రేషియో 56.2%. సగటున రోజుకు 4,618 కోట్లు కేంద్రం అప్పు చేస్తుంటే ఇలా రోజుకు 2,959 కోట్ల వడ్డీ చెల్లిస్తా ఉన్నారు. ఐఎఫ్ఎం నివేదిక ప్రకారం జీడిపిలో జపాన్ అప్పు 221%, గ్రీస్ 212, సింగపూర్ 163, అమెరికా 115, యూకే 113%. అంటే ఇవన్నీ అప్పులైన దేశాలు అవుతాయి అధ్యక్ష. హరీష్ రావు గారు, దయచేసి ప్లీజ్ తొందరగా ముగించండి. హాఫ్ అన్ అవర్ మంత్రి గారికి ఒక హాఫ్ అన్ అవర్ సార్, హాఫ్ అన్ అవర్ సార్. అప్పులు ఎందుకు చేశారు, దేనికోసం? అధ్యక్ష హరీష్ రావు గారు, అధ్యక్ష ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు గారు మాట్లాడుతూ, సారీ మాజీ భవిష్యత్తులో ఉండరు కూడా, ఓకే అధ్యక్ష. వారు మాట్లాడుతూ కార్పొరేషన్ తీసుకున్న అప్పులు ప్రభుత్వానికి ఏం సంబంధం, ప్రభుత్వ సంబంధించిన మాట్లాడుతారు. నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా హరీష్ రావు గారిని, ఏదైతే ఇరిగేషన్ కార్పొరేషన్ ద్వారా ప్రాజెక్టుల గురించి అయితే లోన్ తీసుకున్నారో, అట్లాగే మిషన్ భగీరథ ద్వారా అయితే కార్పొరేట్ లోన్ తీసుకున్నారో, మీరు అంటే నీళ్లు తాగే ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి కార్పొరేషన్ దగ్గర కడతారా, ప్రభుత్వ డబ్బులు దగ్గర కడతారా, రైతాంగానికి అయితే మీరు ఇరిగేషన్ పార్టీలో నీళ్ళు ఇస్తా ఉన్నారో, రైతుల దగ్గర పన్నులు వసూలు చేసి కడదాం అనుకున్నారా? అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇజ్ ఇట్ నాట్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్? డెఫినెట్ ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, నాట్ ద కార్పొరేషన్. ఒకసారి చెప్పండి, ఇదే వేదిక ద్వారా ఒక మాట చెప్పమని చెప్పండి, మేము మిషన్ భాగ్య ద్వారా అయితే నీళ్ళు ఇస్తా ఉన్నాము, ఆ యొక్క ప్రజలు నీళ్లు తాగే ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి కడతారా చెప్పండి, ఒప్పుకోమని చెప్పండి. రైతుల ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇస్తా ఉన్నారో, రైతుల ద్వారా పన్ను సెస్ వసూలు చేసి కడతారా, తిరిగి కడతారా? గవర్నమెంట్ కాదు కట్టేది, ఇజ్ ఇట్ నాట్ ఫ్యాక్ట్? అంటే ఉత్తర రాష్ట్ర ప్రధాని గారు మిస్లీడ్ చేయట్లేదా? డెఫినెట్లీ ఇస్ మిస్లీడింగ్ టోటల్ స్టేట్, ఇట్ ఎఫెక్ట్. ఒప్పుకోమని చెప్పండి, మేము ప్రాజెక్టు కట్టించిన దానిపైన రైతాంగం నుంచి పన్ను వసూలు చేసి కార్పొరేషన్ ద్వారా ఈ రుణాలు చెల్లిస్తామని చెప్పమని చెప్పండి. మిషన్ పేరు ద్వారా నీళ్ళు అయితే ప్రజలు నీళ్లు తాగుతా ఉన్నారో, ఆ డబ్బులు ప్రజల నుంచి వసూలు చేసి కడతామని చెప్పండి, ఫ్రీ ఇస్తామన్నారు కదా.
మీరు సాంకేతిక మీరు సాంకేతికంగా ఏ సాంకేతికంగా మీరు మీరు మీ యొక్క టోటల్గా మీకు ఉన్నటువంటి మేధాశక్తిని ఉపయోగించి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి టెక్నికల్ మాట్లాడుతూ ఉంటే వాస్తవాలు వాస్తవాలే ఉంటాయి. హరీష్ రావు గారు తొందరగా ముగించండి, ఇతర పార్టీలకు కూడా సమయం ఇవ్వాలి. స్పీకర్ సార్ దయచేసి ఒక 30 నిమిషాలు కల్పించండి, మీ దయ ఉండాలి సార్. 10 నిమిషాలు లోపల ముగించండి దయచేసి ప్లీజ్. ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం సార్, నా కోసం కాదు సార్. అధ్యక్ష గౌరవనీయులు మంత్రి గారు జూపల్లి గారు ఒక విషయం అడిగారు అధ్యక్ష, మీ హయాంలో అధ్యక్ష మళ్ళీ చెప్తేనేమో నా సబ్జెక్ట్ డీవియేట్ అవుతుంది, డీవియేట్ అయితే మళ్ళీ టైం కట్ అవుతుంది, దట్స్ మై ప్రాబ్లం. సో అధ్యక్ష మేము మీ హయాంలో వచ్చిరాని నీళ్ల కోసం నీటి తీరువా వసూలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, అయితే నీటి తీరువాను రద్దు చేసి ఉచితంగా నీళ్లు ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. పాత నీటి తీరువా బకాయిలను రద్దు చేసినాం. ఈ రాష్ట్రంలో రైతులకు ఉచితంగా సాగునీరు ఇస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం మా బీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష మంచినీళ్ళ విషయంలో గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడా రైతు ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేదు. ఈ రాష్ట్ర ప్రజలకు ఉచితంగా త్రాగునీరు గత 3 సంవత్సరాల నుంచి ఇస్తున్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అధ్యక్ష.